డాక్టర్ గారు, నా వయసు 57 సంవత్సరాలు. నేను ఒక హౌస్ వైఫ్ని. ఈ మధ్య కొంతకాలంగా నాకు తరచూ పాదాలు నొప్పి పెడుతున్నాయి. కొద్ది దూరం నడిచినా ఎక్కువసేపు నుంచున్నా పాదాలు విపరీతంగా నొప్పి వస్తున్నాయి. నాకు ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏమేమిటాయి? దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పరంగా కాకుండా పాదాలు నొప్పి చాలా వరకు ఎక్కువగా చూసేది మన వేసుకునే చెప్పుల వల్లనండి. ఎక్కువ కాలం చెప్పులు వేసుకున్నా దాంట్లో ఇంప్రెషన్ పడి మన అడుగు కరెక్ట్గా పడకపోవడం వల్ల ఒక కారణం అనుకుంటాం. మీకున్న సమస్య ప్లాంటార్ ఫేషియాటిస్ అయితే ఇలాంటి కారణాలు చూసుకోవాలి. లేదంటే కొత్త చెప్పుల వల్ల ట్రిగ్గర్ పాయింట్స్ డెవలప్ అయ్యి అది మన్నక కాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి తొందరగా ఎక్కడైనా కూర్చున్నా సడన్గా లేవలేరు, కొన్ని అడుగులు వేసే వరకు నొప్పి వస్తూ ఉంటుంది. లేదంటే ఉదయాన్నే కాలు కింద పెట్టనివ్వదు, కొంత టైం అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అవుతూ ఉంటుంది. దీన్ని ప్లాంటార్ ఫేషియాటిస్ అంటాం. ఇలా కాకుండా కాళ్ళు మంటలు కానీ ఇంకేమన్నా అనిపిస్తున్నాయి అని అంటే షుగర్ ఏమైనా ఉందా లేకపోతే విటమిన్ లోపాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలండి. అదీ కాకుండా అరికాళ్ళు మంటలు నొప్పులు అన్నదానికి నడుము కూడా కారణం అవుతుంది. ఎందుకంటే నడుల్లో ఉండే నరాలే కాళ్ళ వరకు వస్తాయి. ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి వైద్యుని సలహా తీసుకొని కరెక్ట్గా పరీక్ష చేసి మీలో ఉన్న లోపం ఏంటి అన్నది నిర్ధారించుకుంటే దానికి తగ్గ వైద్యం తీసుకోవాల్సి వస్తుందండి.